హలో వ్యూస్ వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్ బుల్లి తెర కావచ్చు వెండి తెర కావచ్చు తెరపైకి ఎంతో మంది వచ్చి వెళుతుంటారు కానీ కొందరు మాత్రమే ప్రేక్షకులకు గుర్తుండిపోతారు అలాంటి వారిలో ఒకడు ముక్కు అవినాష్ మల్లెమాల జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కమెడియన్ ఆ షోలో ఉన్నంతకాలం ఆడియన్స్ అలరించాడు ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ ఫోర్లోకి లోకి ఎంట్రీ ఇచ్చాడు టైటిల్ చేజెక్కించుకోలేకపోయినప్పటికీ అందరి దృష్టికి మరింత దగ్గరయ్యాడు ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు బిగ్ బాస్ ద్వారా కలిగిన ప్రయోజనం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు అవినాష్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించాడు అవినాష్ ఆ సమయంలోనే లిమిటెడ్ చేస్తూ మంచి పేరును తెచ్చుకున్నాడు అలా జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆ షోలో మొదట కొన్ని టీంలలో ఆర్టిస్ట్ గా పనిచేశాడు ఆ సమయంలో తనలోని టాలెంట్ ను మరింతగా నిరూపించుకోవడంతో బిగ్ బాస్ నిర్వాహకులు అతడికి లీడర్ ప్రమోషన్ ఇచ్చారు ను కారణాన్ని అవినాష్ చెప్పాడు బిగ్ బాస్ షోలో ఆఫర్ రావడంతో తప్పక వెళ్లాల్సి వచ్చిందని అయితే రెండింట్లో ఏదో ఒకటే అనే పరిస్థితి రావడంతో హౌస్ లోకి వెళ్లడానికి సిద్ధపడినట్లు చెప్పాడు అయితే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చే సమయంలో తన నుంచి పది లక్షల రూపాయలు వసూలు చేశారని కూడా చెప్పాడు ఇలాంటి క్లిష్ట సమయంలో యాంకర్ శ్రీముఖి గెటప్ శ్రీను చమక్ చంద్రలు అండగా నిలిచి డబ్బు సహాయం చేశారని చెప్పాడు అవినాష్ కొన్ని రోజుల క్రితం ఫ్లాట్ కొన్నాను అప్పుడే అమ్మా నాన్నకు ఆపరేషన్ చేయించాను దీంతో ఆర్థికంగా చాలా భారం పడిపోయింది లాక్డౌన్ సమయంలో డబ్బులు సరిగా ఉండేవి కాదు దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు ఒకానొక సందర్భంలో కొత్త ఇంటి మీద నుంచి దూకేద్దాం అనుకున్నా అని తెలిపాడు అవినాష్ బిగ్ బాస్ నాలుగో సీజన్లో తనను జోకర్గా పరిచయం చేసుకుంటూ హౌస్లోకి ప్రవేశించిన అవినాష్ ఆ పేరును సార్థకం చేసుకున్నాడు అందరికీ కామెడీని పంచాడు నవ్వుతూ నవ్విస్తూ ఏడిపిస్తూ ఆట పట్టిస్తూ అల్లరి చిల్లరగా హౌస్లో గడిపాడు ఈ విధంగా ఉన్నన్ని రోజులు తన మార్కు చూపించే ప్రయత్నం చేసి బెస్ట్ ఎంటర్టైనర్ అన్న పేరు తెచ్చుకున్నాడు జనవరి నుంచి బిగ్ బాస్ వాళ్ళు వరుసగా ఫోన్లు చేశారని అప్పుడే తన ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఓకే అన్నాడు అవినాష్ ఈ షోలోకి వెళ్లడం వల్ల జబర్దస్త్ కోసం చేసిన పది లక్షలతో పాటు తన అప్పులన్నీ తీరిపోయాయని చెప్పాడు హౌస్ లోకి వెళ్లడం వల్ల పేరుతో పాటు డబ్బు వచ్చింది బిగ్ బాస్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పాడు అవినాష్ కాగా బిగ్ బాస్ షో ద్వారా అవినాష్ నలభై లక్షల రూపాయల వరకు తీసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది